నా బ్రిజ్లో నేను ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సోయా మీల్ మేకర్ తోటి మంచూరియా అండి. మంచూరియా అంటే చాలామందికి ఇష్టం కదా. మరి అది సోయా మీల్ మేకర్ తోటి మనం చేసుకున్నట్టయితే చాలా హెల్తీగా ఉంటుందండి. మనకి హైలీ ప్రోటీన్ ఫుడ్గా మనకి యూజ్ అవుతుందండి. ఇప్పుడు మరి మనం ఈ కరోనా సిచ్యువేషన్లో మనం ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా వాడమనేసి చెప్తున్నారు కదా. కొంతమంది ఎన్వి తినని వాళ్ళు కూడా ఉంటుంటారు. మరి నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా ఈ సోయా ప్రోటీన్ అనేది బాగా చక్క పుష్కలంగా అందిస్తుందండి. మరి మీల్ మేకర్ రూపంలో మనకి మీల్ మేకర్ అనేది కూడా చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది కాబట్టి మీరు చక్కగా ఉపయోగించుకోండి. మీల్ మేకర్ తినటం వల్ల హెవీ వెయిట్ మనం పెరిగిపోతామేమో అనేసి అపోహలు నాకు కూడా ఇంతకుముందు ఉన్నాయండి. కానీ నేను రీసెంట్గా తెలుసుకున్నాను అనమాట, మీల్ మేకర్ తినటం వల్ల మనకి వెయిట్ అనేది పెరగటం ఉండదండి. హై ప్రోటీన్ మాత్రం బాగా లభిస్తుంది, చాలా మంచిదండి హెల్త్కి. కాబట్టి మనందరం కూడా ఇది యూజ్ చేసుకుందాము. చికెన్ మటన్ కన్నా కూడా మీల్ మేకర్లో, సోయా మీల్ మేకర్లో ఎక్కువగా మనకి హైలీ ప్రోటీన్ అనేది ఉంటుందండి. మరి మీల్ మేకర్ తోటి నేను మంచూరియా ఎలా ప్రిపేర్ చేశానో వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెలైకాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే మీకు నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి. అలాగే లైక్ చేసి షేర్, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్డ్ అని ఉందో లేదో ఒకసారి గమనించుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీల్ మేకర్ అనేవి చిన్న సైజ్వి తీసుకున్నాను అనమాట. మనకి కావాలంటే పెద్దవి కూడా లభిస్తాయండి, మనకి చూసుకొని తీసుకోవచ్చు ఏవి కావాలంటే అవి. ఇవి ఒక చూసారు కదా, ఒక చిన్న బౌల్కి తీసుకున్నాను అనమాట. అవన్నీ కూడా ఇలాగా ఒక పెద్ద గిన్నెలో వేసేసి 2 గ్లాసెస్ వాటర్ అనేవి పోసుకున్నాను. అవి పోసేసి ఒక పొంగు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలండి, దాదాపు 7 మినిట్స్ పాటు అనమాట. ఉడికిన తర్వాత నేను ఇలాగా వాటర్ నుండి సపరేట్ చేసేసాను చూసారా, ప్లేట్లో పెట్టుకున్నాను. పిండితే వాటర్ వస్తుంది చూసారా. ఆ తర్వాత మనం గట్టిగా పిండేసేయాలన్నమాట. పిండేసుకొని ఒక ఇలాగా బౌల్లోకి తీసుకుంటున్నాను. మనం ఈ బౌల్లోకి మంచూరియాకి కావాల్సినటువంటి మసాలాలు అన్నీ కూడా వేసేసుకొని దీనిలో మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం అనమాట. ఈ మీల్ మేకర్ అనేవి మనం బాయిల్ చేయకముందు గట్టిగా ఉంటాయండి. బాయిల్ చేసినట్లయితే మనకి చక్కగా ఇలాగ మెత్తగా అవుతాయి, మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి అలా బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈ మీల్ మేకర్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది 1 స్పూన్కి, అలాగే సాల్ట్ అనేది 1 స్పూన్కి, అట్లాగే పసుపు అనేది 1/2 స్పూన్కి, కారం అనేది 1.5 స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇట్లా మనం వేసుకున్న తర్వాత మనము చూడండి, నేను ఇక్కడ సోయా సాస్ అనేది చూపిస్తున్నాను. సోయా సాస్ అనేది 1 స్పూన్కి కలుపుకోవాలండి మనము. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసానండి నేను 1 స్పూను. అట్లాగే టమాటో కచప్, టమాటో సాస్ అయినా సరే వేసుకోవచ్చండి, ఇలాగా 1 స్పూన్ దాకా అనమాట. అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా 1 స్పూను వేసుకున్నాను. అలాగే పెరుగు అనేది 1-2 స్పూన్స్కి వేసుకున్నాను. కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి, 1-2 స్పూన్స్కి కార్న్ఫ్లోర్ను కూడా ఇలా యాడ్ చేస్తున్నాను చూసారా. ఇదంతా కూడా మనం ఇంకా చేతితో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఇట్లాగా ఇలా కలుపుకున్నట్లయితే మనకి ఆ మసాలాలన్నీ కూడా బాగా పట్టుకుంటాయి, దానికి మన మీల్ మేకర్కి చక్కగా మ్యాగ్నేషన్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇలా మిక్స్ చేసినటువంటి ఈ మ్యాగ్నేషన్ని మనము ఒక 7-10 మినిట్స్ పాటు అలా పక్కన అలా ఉంచేసినట్టయితే చక్కగా అన్నీ కూడా ఉప్పు కారం అన్నీ కూడా దానికి చక్కగా సెట్ అవుతుందండి. అప్పుడు మనము డీప్ ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. మనం ఇలా మ్యాగ్నేషన్ రెడీ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా మీరు వాటర్ అయినా సరే కొద్దిగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకున్నట్టయితే మనకి సరిపోతుందండి. ఇప్పుడు ఇంకా ఇవన్నీ కూడా మీల్ మేకర్ని ఇలాగ కొద్దిగా ఇలా మనం పకోడీ ఎలా అయితే వేసుకుంటామో పల్లె పకోడీ అలాంటివి ఇలాగ వేసుకోవాలన్నమాట. చక్కగా మనకి ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత సిమ్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి. ఆ తర్వాత అది మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనము నిదానంగా వేపుకోవాలన్నమాట. ఈ మీల్ మేకర్ అన్నీ కూడాను మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా చక్కగా లోపల కంట ఉడికేలాగా నిదానంగా వేపుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టి మాత్రం వేపకూడదు, ఒకేసారి కలర్ వచ్చేస్తాయి, మనకి టేస్ట్ ఉండదండి. కాబట్టి లోపల కంట ఉడకాలంటే నిదానంగా వేపుకోవాలండి. చూడండి ఇలాగ చక్కగా నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద ఉంచేసి వేపుకుంటూ ఉన్నాను చూసారా. చూడటానికి చికెన్ పకోడీలాగా మనకి పల్లె పకోడీలాగా అలా అనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా బాగా వేపుకోవాలన్నమాట, డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి. చూడండి చక్కగా మంచి గోల్డెన్ కలర్ అనేవి వచ్చిన తర్వాత ఇంక ఇవి నేను తీసుకుంటున్నాను అనమాట. తీసేసి మనము టిష్యూ వేసి ప్లేట్లోకి తీసుకున్నట్లయితే కనుక అప్పుడు ఆయిల్ ఏమైనా ఉంటే కూడా అంతా కూడాను టిష్యూ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది. ఇదే విధంగా మిగిలిన అన్నీ కూడాను మనకి ఈ మీల్ మేకర్ అంతా కూడా చేసేసుకున్నాను చూసారా. మొత్తం నేను చూపిస్తున్నాను, టిష్యూ పెట్టుకున్నాను కదా. మనం కావాలంటే ఎలా అయినా సరే తినేసేయచ్చండి. టమాటో సాస్ అవి అలాంటివి వేసుకొని అయినా సరే తినచ్చు.
లేదంటే చూడండి, ఇప్పుడు మనము మన మంచూరియాకి కావాల్సినటువంటి ఇప్పుడు ఇలాగ కర్రీలాగా గ్రేవీ మనం రెడీ చేసుకోవాలి కదండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, అలాగే పచ్చిమిర్చి ముక్కలు అనేవి నేను ఇలాగ బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేసుకొని చక్కగా వేపుకుంటున్నాను చూడండి. ఇట్లా ఈ రెండు కొద్దిగా వేగిన తర్వాత మనము టమాటో కచప్ అనేది కొంచెం వేసుకుంటున్నానండి. అలాగే చూడండి, ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ అన్నమాట, ఒక స్పూన్కి రెడ్ చిల్లీ సాస్ అనేది వేసుకుంటున్నాను. అలాగే చూడండి, మళ్ళీ నేను సోయా సాస్ కూడా ఒక స్పూన్కి వేసుకున్నాను, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఒక స్పూన్కి వేసుకుంటున్నాను అన్నమాట. ఇదంతా కూడా చక్కగా ఉడికించుకోవాలి మనము. చక్కగా హాఫ్ బాయిల్ అనే అయ్యేలాగా బాగా ఇలా ఉడికించుకున్నట్లయితే మనకి మంచి గ్రేవీగా తయారవుతుందండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి మసాలా అంతా కూడా బాగా మంచిగా బాగా ఉడకాలన్నమాట. ఒక 5 మినిట్స్ పాటు అలా ఉడికిన తర్వాత ఒక స్పూను ధనియాల పౌడరు, అలాగే ఒక హాఫ్ స్పూన్ ఏమో ఇలాగా చెక్క లవంగాయ పొడి అండి, అలాగే సాల్ట్ అనేది ఒక హాఫ్ స్పూన్, లైట్గా హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. ఇవి ఉప్పు కారం మనం తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనం మంచూరియా డీప్ ఫ్రైకి వేసేసుకున్నాం కాబట్టి తక్కువ చూసి వేసుకోవాలి. అలాగే ఒక్క స్పూన్కి మీరు కావాలంటే షుగర్ యాడ్ చేసుకోండి, మీకు ఇది పూర్తిగా ఆప్షనల్. కొంచెం స్వీట్నెస్ కావాలంటే ఒక స్పూను, లేదంటే ఇంకొంచెం తగ్గించుకుని హాఫ్ స్పూన్ అయినా వేసుకోవచ్చండి. లైట్ స్వీట్నెస్ ఉంటుంది కదా మనకి బయట మంచూరియాలో, అందుకోసం అలా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఒక చిన్న బౌల్లోకి ఒక స్పూను కార్న్ ఫ్లోర్ అనేది వాటర్ పోసి కొద్దిగా ఇలాగ కలుపుకున్నాను అనమాట. ఆ మిక్చర్ని ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్లోకి అనమాట అలా కలిపి అది గ్రేవీనెస్ కోసం అనమాట. ఇప్పుడు దీనిలో పోసేసి బాగా వేపుకుంటున్నాను. ఇప్పుడు మన గ్రేవీ రెడీ అయింది కదా, ఇప్పుడు ఈ మంచూరియాను కూడా ఈ గ్రేవీలో వేసేసి ఒకసారి బాగా అలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇదంతా కూడా మిక్స్ చేసి ఆ గ్రేవీ అంతా కూడా మనం వేపుకున్నటువంటి ఈ మీల్ మేకర్కి చక్కగా పట్టేలాగా అంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇంకా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉడికితే రెడీ అయిపోయినట్టేనండి. నేను చూడండి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. మనకి తింటుంటే ఈ మంచూరి అనేది చక్కగా మంచి మసాలా ఫ్లేవర్ తోటి, అలాగే లైట్ స్వీట్నెస్, ఉప్పు కారము అలా అన్నీ, మీరు పైన కావాలంటే ఒక లైట్గా వెనిగర్ కానీ లేదంటే మీరు లైట్గా నిమ్మరసం కానీ చల్లుకుంటే బాగుంటుందండి. నేను వెనిగర్ అనేది వేసాను పైన, మీకు అది మిస్ అయిందండి, క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. వెనిగర్ కూడా నేను కొద్దిగా వేసాను అనమాట. చాలా బాగుంది, మనం బయట తినేటువంటి మంచూరియా కన్నా కూడా ఇది చాలా బాగుందండి. ఈ స్టైల్లో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో పిల్లలకు కూడా పెట్టండి, వాళ్ళ హెల్త్కి కూడా మంచిదే కాబట్టి. మనం ఈ విధంగా చేసుకున్నట్టయితే బయట మిస్ అవుతున్నటువంటి మంచూరియాని ఏమాత్రం మిస్ అవ్వకుండా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేస్తూ ఉండండి. మరో మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.